యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే లాస్ట్ ఇయరే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ముందు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ తర్వాత సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఓవరాల్ గా సినిమా సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు రిలీజ్ అయ్యాయి. అవి నితిన్ కెరీర్ లోనే రికార్డులను క్రియేట్ చేసే రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా మొత్తం మీద సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ లను గమనిస్తే సినిమా తెలుగు షార్ట్లేటెడ్ ఏకంగా 8 కోట్ల రేంజ్ రేటును సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏ ఛానల్ సొంతం చేసుకుంది అనేది ఇంకా క్లియర్ గా రివీల్ చేయలేదు. ఇక డిజిటల్ రైట్ హక్కుల కింద 8 కోట్ల రేంజ్ రేటును ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద సినిమాకు 9 కోట్ల రేటు సొంతమైందట. ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద 3 కలిపి 25 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా తెలుగు శాటిలైట్ రైట్ డిజిటల్ అలాగే హిందీ అన్ని కలిపి జీ నెట్వర్క్ వాళ్లే సొంతం చేసుకున్నారని అంటున్నారు. కానీ దానిపై ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు. సంక్రాంతికి ముందు సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు జీ నెట్వర్క్ వాళ్ళు, ఇల్టు నిర్మాతలు. కానీ ఇప్పుడు సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ రేంజ్ రేటును సొంతం చేసుకోవడంతో జీ నెట్వర్క్ వాళ్లే ఈ బిజినెస్ ను దక్కించుకున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావచ్చు. మార్చి 26న భారీ లెవెల్ లో రిలీజ్ అవుతున్న రంగ్ దే సినిమా ఎంత వరకు అంచనాలను తట్టుకుని బాక్సాఫీస్ బరిలో నిలబడుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.